वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलटाला मंदिर हेलन शुदा వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ వాహన మిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు ఆటో క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూడడం ద్వారా వాహన మిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో టాక్సీ మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తోంది కరోనా గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏడాది నెల రోజుల ముందుగానే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు మేము డ్రైవర్లమని గర్వించడానికి మాకు ఒక అంత దొరికిందని సంబరపడడానికి మాది ఒక వృత్తేనని ప్రభుత్వం గుర్తించడానికి అందుక కుటుంబ సభ్యులు సైతం సంబరపడడానికి కారణం వైఎస్ఆర్ వాహన మిత్ర బతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం మాట ఇస్తా ఉన్నాను 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు మాటిస్తే మడమ తిప్పని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అడుగు ముందుకేస్తే వెనుదిరగని ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెండేళ్ల పరిపాలనలో వరుసగా మూడోసారి అమలవుతోంది ఈ సంక్షేమ పథకం డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆటో టాక్సీ మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయం అటు కరోనా కఠిన కాలం కావడం ఇటు రిపేర్లు ఫిట్నెస్ రోడ్ టాక్సులు కట్టలేక మన డ్రైవర్ అన్నలు అవస్థలు పడడం గుర్తించిన మన జగనన్న రెండో విడత 4 నెలల ముందే ఈ సంక్షేమ పథకం అందజేత సంక్షేమ క్యాలెండర్ లో ప్రకటించిన దాని ప్రకారం మూడో విడత జూలైలో ఇవ్వాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వారు పడుతున్న కష్టనష్టాలను గమనించి జూన్ లోనే ఇస్తుండడం గుర్తించాల్సిన విషయం అందుకని ఆయన చాలా మాకు మంచి పనిగా చేసి మమ్మల్ని ఆదుకుంటున్నారు గనక ఆయనకు చాలా కృతజ్ఞతలు ఇచ్చి మేము ఆయన కులాభిషేకం చేయాలని కోరుకుంటున్నాం సార్ గత 2 సంవత్సరాలు మాకు 10,000 చెప్పనేసి ఈ సంవత్సరం కూడా మరి 4 రోజుల ముందు కరోనా టైంలో బాగా జరగడం కష్టంగానే ఉన్న పరిస్థితుల్లో మరి ఆటోలకి రైళ్ళు స్కూల్ పిల్లలకి తోలడానికి పిల్లలు లేని పరిస్థితిలో ఈ 10,000 వేయడం వల్ల మాకు జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము రాష్ట్రంలోని ప్రతి చోట వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారి చేత దరఖాస్తు చేయించి 6 అంచెల విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది జగనన్న ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఆదాయ పన్ను కడుతున్న వారు 10 ఎకరాల పొలం ఉన్నవారు కాకుండా అసలైన లబ్ధిదారులను ఎంపిక చేశారు వీరి వివరాలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు తద్వారా ఎవరైనా అర్హులై ఉండి అనర్హులుగా ప్రకటించబడ్డారో వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అలా జూన్ 15న మూడో విడతలో భాగంగా 248,468 మంది లబ్ధిదారులకు గాను 248.5 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం
కుల మత వర్గ ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఓటు వేసినా వేయకుండా పార్టీలతో సంబంధం లేకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతోంది మన జగనన్న ప్రభుత్వం. కరోనా సంక్షోభంలో ఆగని మరో సంక్షేమ వరం వాహన మిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. 3540 సచివాలయాల పరిధిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, గ్రామాల్లోనూ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మంగళగిరిలోని ఏపీ ఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన, 30 నుంచి 40 కేసులున్న సచివాలయాలు 40 మాత్రమే ఉన్నాయని, 50కి పైగా కేసులున్నవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, వాటికి 4 చికిత్సలుగా విభజించి చేర్చామని చెప్పారు. ఏదైతే ఇందాక చెప్పాను 56600 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. దాంట్లో గత 24 గంటల్లో 14362 మంది పేషెంట్స్కి 104 కాల్ సెంటర్లో ఏదైతే అవుట్ గోయింగ్ కాల్స్ చేసేటువంటి సిస్టమ్ మనము ఫస్ట్ మే ప్రవేశపెట్టాం. వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఇన్కమింగ్ కాల్స్ 104 కాల్ సెంటర్లో గత 24 గంటల్లో 2461 కాల్స్ వచ్చాయి. ఈ 2400 కాల్స్లో కూడా 1632 కాల్స్ ఇన్ఫర్మేషన్ కాల్స్, అంటే హాస్పిటల్ అడ్మిషన్ కోసం కానీ, టెస్ట్ రిజల్ట్స్ కోసం కానీ, కొత్త టెస్టుల కోసం కానీ కాల్ సంఖ్య చాలా తగ్గింది గత ఒక 3-4 రోజుల్లో. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అధికారులు చెప్పారు. ఇళ్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పాడి పరిశ్రమాభివృద్ధి మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, హౌసింగ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ అధికారులతో ఆయన నవరత్నాలు, పేదలందరికి ఇళ్లు, వైఎస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణంపై ఆయన సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మామా అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రివ్యూలో భాగంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ రాజ్ వాళ్ళు రోడ్స్ వేస్తున్నా, ట్రైన్స్ కడతామా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నా, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నా, అలాగే డ్వామా వాళ్ళు మ్యాన్ పవర్ ఇస్తున్నా, ఇలా వివిధ అధికారులు సమిష్టిగా పనిచేస్తున్నటువంటి ఒక బృహత్తర కార్యక్రమం. 2-3 తరాల నుంచి మేము ఇళ్ల స్థలాలు లేక రోడ్ల మీద, డ్రైన్ రోడ్ల మీద అధికారులు ఉన్నాం. ఒక్కొక్క 3 కలిపి పని ఎంతమంది అంకేళ్ళు తీసుకెళ్ళారు. అలాగే మన అర్బన్ ప్రాంతాల్లో
అయ్యా మాకు ఇంకోటి వద్దు, మాకు అపార్ట్మెంట్ వద్దు, కనీసం ఎంత సార్లు ఇస్తే మేము సొంతంగా కట్టుకుంటాం, మాకు సొంత ఇంట్లో ఉందనే ధ్యానం సాయంత్రం ఉంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆప్కాస్ వద్దు పర్మనెంట్ ముద్దు అని సమాన పనికి సమాన వేతనంపై జూన్ 14-15 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా రెండో రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రోడ్లు ఊడుస్తూ ర్యాలీ నిర్వహించారు. కరోనా కాలంలో ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసిన కార్మికులకు ప్రత్యేక అలవెన్స్ 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతల సంజీవ్, సురేష్, అప్పలనాయుడు, వేణు, రఘు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ కార్మికులు ఇప్పటికే 2 రోజులు సమ్మెని విజయవంతం చేసింది. ఈరోజు ఇంకా మనం ఈ ఒక కార్మికుల సమస్యలు పరిష్కారం చేయని అడల ప్రజల మద్దతుతో మేము మరికొంచెం ఉద్రేకంకి మేము వెళ్తామని మేము కార్మికుల తరఫున హామీ ఇస్తున్నాము. అలాగే ప్రభుత్వం కూడా మాకు గతంలో ఇచ్చిన హామీలని వెంటనే మాకు పరిష్కారం చేయాలని, మా పారిశుద్ధ్య కార్మికులని, కాంట్రాక్ట్ కార్మికులని ప్రభుత్వం గుర్తించి మాకు వెంటనే ఈ పని భారాన్ని కూడా మాకు తగ్గించాలని, అలాగే కోవిడ్ లో ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న కార్మికుల్ని ఈరోజు 23 మందిని వీధుల్లోకి రోడ్డెక్కించారు, వెంటనే తొలగించారు, వెంటనే వారిని కూడా వీధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కార్మికుల సమస్యలు అయితే ఆ రోజు మీ ఎన్నికల ముందు మీరు ఏవేవైతే హామీ ఇచ్చారో ఎన్నికలలో అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పి ఏవైతే మీరు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని మీరు వెంటనే నెరవేర్చమని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ అధికారులు మేము స్పందించి ఈ యొక్క కార్మికులకి దండలు వేయడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, ఈ కాలంలో కష్టపడుతున్న కరోనాని ప్రాణాలను తెగించి కష్టపడుతున్న కార్మికుల్ని గుర్తించి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలని మేము కార్మికుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. విశాఖపట్నం జిల్లా సభవరం మండలం శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల యాదవ సంఘం అధ్యకులు భరణికాన బాబురావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొనేందుకు పల్లా శ్రీనివాస్పై కక్ష సాధింపులు చేపడుతున్న వైసీపీ నాయకులు పల్లా శ్రీనివాస్పై ఆరోపణలు చేయడం వైసీపీ ప్రభుత్వానికి సబబు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, జిల్లా నాయకులు పల్లా దాతారావు, కొరాడ శ్రీనివాస్, అప్పలరాజు పాల్గొన్నారు. జరిగిన రాజకీయ దురుద్దేశ కక్షపూరిత దాని మీద మాట్లా తగ్గి ఈరోజు ఏంటంటే పల్లా శ్రీనివాసరావు గారి గురించి ఈరోజు కాదు, గత 30 ఏళ్ళ నుంచి తన తండ్రి దగ్గర నుంచి రాజకీయాలు ప్రజలకి తనంతా సేవ చేస్తూ ప్రజల దగ్గర అవుతూ మన వైసీపీ నాయకులు చూడలేక వైసీపీ నాయకులు చూడలేక ఆయన్ని ఏదో రకంగా అప్పుడు చేయాలని అంతా ఎప్పటి నుంచి వచ్చిందంటే మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ధర్నా చేసిన అప్పుడు వచ్చిన ప్రజాదారణ చూసి ఆ నాయకుడు ఈ నాయకుని ఇలాగే వదిలేస్తే విశాఖపట్నంలో మనకు మనుగడ ఉండదు, ఈయన ఎటువంటి పని ఏదో కేసులో ఇరికించి ఈయన ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలని వైసీపీ నాయకులు అప్పటి నుంచి కంటనం కట్టుకున్నారు. ఎక్కడ ఏదీ దొరకకపోతే ఏదో తప్పు కేసు పెట్టి ఆయన్ని ఇబ్బంది పాలు చేసి ప్రజల్లో ఆయనకున్న పేరును చెరగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఇంతకుముందు మన మేలో ఆయనకి చెప్పకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా బిల్డింగ్ని పోడగొట్టారు. అది అరాచకమైన పరిపాలన. మీరు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పోడగొట్టే ప్రయత్నంగా ఈ గాజువాకలో చేశారు. తర్వాత మొన్న ఆయనకి 60 ఎకరాల ల్యాండ్ భూ కబ్జా చేశాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. ఆయన ఓపెన్ పేపర్ ప్రకారంగా ప్రజా ప్రతినిధులందరూ కూర్చోబెట్టి మీకు ఏదైనా ప్రత్యేక ఇబ్బందికి రండి, మీకు ఎక్కడైనా నాది ఒక సెంటు భూమి గవర్నమెంట్ భూమి ఉందనుకుంటే నేను మీకు ఉచితంగా నా భూమి అంతా రాసిస్తాను, లేదంటే మీరు దేని కొనుక్కుంటారు ఓపెన్ చేయాలని చేస్తే ఎవరూ దానికి సమాధానం చెప్పలేదు. ఆయనకున్న మంచి పేరుని ఆయనకున్న పేరు పని కూడా ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు దగ్గర వాళ్ళ బాధ దగ్గర 30 ఏళ్ళకి రాజకీయం చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ
ఒక తప్పుడు ఆరోపణగానే ఒక తప్పుడు ఇదాని చేయలేదు అలాంటి వ్యక్తిని ఏదో రకంగా లోపట్టుకొని మనం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు ఆయన చెప్తున్నాను చెట్టు ప్రయత్నంలోని నేను పట్టుకుంటున్నాను తెలుగుదేశంలో ఎన్ని బెదిరించినా ఏం చేసినా తెలుగుదేశంలో ఉంటానో తెలుగుదేశంలో చచ్చిపోతున్న ఓపెన్గా ఛాలెంజ్ చేశారు ప్రజల్లో కానీ ప్రజలకు తెలియదే తప్ప ఆయన ఎక్కడా కూడా ప్రశ్నిస్తారు జగడా లేదని తెలియజేసుకుంటూ మా యాదవ మీరు అనిత్య ధోరణిలో ఉన్నారు కాబట్టి మా యాదవ సంఘం తరఫున ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మానవ సేవలోనే నిజమైన ఆనందం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త సూరా శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న వారికి గత 34 రోజులుగా 400 నుండి 500 మందికి సూరా శ్రీనివాసరావు భోజనం మరియు మంచినీళ్లను తన చేతుల మీదుగా అందిస్తున్నారు. ఎచ్చెర్ల మండలం కుషిలాపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త సూరా శ్రీనివాసరావు చేస్తున్న ఈ సేవలకు గాను జిల్లా ప్రముఖులు అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ రోజు డే అండ్ నైట్ జంక్షన్, 7 రోడ్ల కూడలి మరియు కిమ్స్ రిమ్స్ హాస్పిటల్లో గల పేషెంట్ల సహాయకులకి సిబ్బందికి 500 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. సందర్భంగా సూరా శ్రీనివాసరావు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో పేదలకు చేస్తున్న సేవలోనే తనకు ఆనందం కలిగిందన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీలో కేఎన్ఎం హై స్కూల్లో జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియను విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు సోమవారం పరిశీలించారు. వ్యాక్సిన్ కేంద్రాలలో వేస్తున్న టీకాలు వివరాలు, వార్డుల వారీగా కేటాయించిన వ్యాక్సిన్ వివరాలు, వ్యాక్సిన్ జరుగుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీనివాస్, షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. चलो कौन चलें ప్రజలు కరోనా వ్యాధి బారిన పడి ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తుంటే ప్రజలపై పన్నుల భారం మోపడం మంచి పద్ధతి కాదని వామపక్షాల నాయకులు పెంచిన పాలనను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా నిర్వహించారు. పెందుర్తి మండలం చినముషిడివాడ జీవీఎంసీ వార్డ్ కార్యాలయం వద్ద పెందుర్తి మండలం వామపక్షాల నాయకులు జి అప్పలరాజు, సిపిఎం పార్టీ ఆర్ శ్రీనివాసరావు, సిపిఐ మాట్లాడుతూ ప్రజలందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వీరిపై ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్తపై పన్నులను పెంచడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట నాయకులు రాంబాబు, సిపిఎం పార్టీ నాయకులు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలని ప్రభుత్వాన్ని వామపక్షాల తరఫున హెచ్చరిస్తున్నాం. కరోనా సమయంలో ప్రజలపై భారాలు మోపడం అన్యాయం, ముఖ్యంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంటి పన్నులు పెరగడం వల్ల, నీటి ఛార్జీలు పెరగడం వల్ల, ఆస్తి పన్ను పెరగడం వల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా మధ్యతరగతి గాని ఇటు పేదవర్గాన్ని గాని చాలా ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉంది. చంద్రబాబు నాయుడు మరి ఉన్నట్టు రియల్ ఎస్టేట్ దారులకి, బడా వ్యాపార వ్యవస్థలకి వాళ్ళకు అనుకూలంగా పేదవారికి మధ్యతరగతి భారం వేయడం ఇది అన్యాయం అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే వామపక్షాలుగా ఈ సమస్యగా పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ పన్నులు, ఈ 33 రకాల పన్నుల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అలాగే కార్పొరేషన్లో, కార్పొరేట్ల అధికారంలో ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళకి ఎటువంటి అధికారం ఇవ్వకుండా వాళ్ళతో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పన్నులు విధించడం అనేది చాలా దుర్మార్గమైన. మేము గత ప్రభుత్వంలో కాదని చెప్పారు. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రజల్ని కష్టకాలం ఉన్నప్పుడు మీరు మోడీ గారు చెప్పినట్టు ఆటలాడుతున్నారని ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే
మోడీ గారు చెప్పారు మున్సిపాలిటీల్లోనా అన్నింటిలో కూడా చెత్త పనులు అన్ని పనులు పెంచాలని. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బడ్జెట్ లోనే ఈ 197 198 జీవోల్ని అమలు చేశారు. దీన్ని మేము ఇంతకు ముందే సంక్రాంతికి భోగి మంటల్లోనే ఆ జీవోని రద్దు చేయాలని భోగి మంటల్లో కాల్చాం. కానీ ప్రజలకి మత్తు పరుపులు ఉన్నప్పుడు ఇప్పుడు కరోనా టైంలో అందరూ ఎవరు చస్తారో ఎవరు బతుకుతారో హాస్పిటల్ పాలయ్యి మందులు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణములు ఇలాంటి పన్నులు పెంచడం వల్ల మీరు ఏదైతే కలగన్నారో 30 సంవత్సరాలు పరిపాలించుతారని ఈ 3 సంవత్సరాలతో ఊడిపోకుండా చూసుకోవాలని ప్రజలు మీకు హెచ్చరిస్తున్నారు. కలగిరి మండలంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం. నెల్లూరు జిల్లా కలగిరి మండలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని డాక్టర్ బాలనాగేశ్వరరావు తెలిపారు. కరోనా కట్టడిలో వైద్యారోగ్య సిబ్బంది పోలీస్ సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారని వైద్యాధికారి తెలిపారు. కలగిరి మండలంలో సెకండ్ వేవ్ లో 510 కేసులు నమోదు కాక 473 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5 మంది మరణించగా 32 కేసులు యాక్టివ్ లో ఉన్నాయని తెలిపారు. మండలంలోని ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ స్టార్ట్ పాజిటివ్ కేసులు రావడం జరిగింది. వాటిల్లో కూడా డెత్ రేట్ కూడా పెరగడం జరిగింది. కానీ మా కలగిరి మండల పరిధిలో ఏసీ పరిధిలో ఇప్పటి వరకు మాకు 475 కేసులు రావడం జరిగింది పాజిటివ్ కేసులు. వాటిలో ఐదు డెత్ కేసులు జరగడం జరిగింది. మాకు ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు అనేది మాకు 32 కేసులు ఉన్నాయి. మిగతా కేసులన్నీ కూడా డిశ్చార్జ్ అయ్యారు. అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని కేసులు అయితే మేము కొద్దిగా సీరియస్గా ఉన్న కేసులు హాస్పిటలైజేషన్కి రెఫర్ చేయడం జరిగింది. మాకు కావల్ డివిజన్లో కోవిడ్ సెంటర్గా ముద్రపాడు ఉంది. కొద్దిగా ఆయాసం దగ్గు కనుక కొద్దిగా సీరియస్గా కానీ అక్కడికి రెఫరల్ చేస్తున్నాము. అక్కడి నుంచి అక్కడ డాక్టర్ల వారికి ట్రయాజింగ్ చేసిన తర్వాత అక్కడే కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచాలా లేదంటే ఏరియా హాస్పిటల్కి కావాలకు కానీ నెల్లూరు కానీ పంపించాలా అనేది అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. కనిపించే 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం. అయితే కనిపించని 4వ సింహమే పోలీసు. ఈ డైలాగ్ సినిమాలోది. అయితే దానిని నిజమని నిరూపిస్తున్నారు వరికుంటపాడు పోలీసులు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లో ఉండే ఎస్ఐ శ్రీనివాసరావు పలువురి నోట నుంచి శభాష్ అని అనిపించుకుంటున్నారు. స్టేషన్ కు వచ్చే వారి పట్ల స్నేహపూర్వకంగా నవ్వుతూ మాట్లాడే గుణం ఆయనకే సొంతం. నిజానికి పోలీసులు ఆయన ప్రజల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరించడం పట్ల ఫ్రెండ్లీ పోలీసులుగానే పేరు తెచ్చుకున్నారు. మహిళల రక్షణ, మైనర్ డ్రైవింగ్, దొంగతనాలు, కిడ్నాప్లు, బెల్ట్ షాపులు, అక్రమ గుట్కా వ్యాపారం, పేకాట, క్రికెట్ బెట్టింగ్, కోడి పందాలపై ప్రత్యేక నిఘా పెట్టి అరికట్టారు. గ్రామంలో అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న గొడవలను కేసుల దాకా తీసుకువెళ్లకుండా రాజీ చేయడం ఎప్పటి నుంచో ఎడమకం పెడమకంగా ఉన్న కుటుంబాలను ఏకం చేశారు. రవిడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. ఇన్ని సేవా గుణాలున్న మీకు సలామని వరికుంటపాడు ఎస్ఐ శ్రీనివాసరావు గారికి మండల ప్రజలు జేజేలు కొడుతున్నారు. ఆరోగ్యం బాగుంటది. ఉద్యోగస్తులకి ఈ బైక్స్ ఎలక్ట్రికల్ విశాఖ జిల్లా అరకులోయ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునే పథకాలు చేపడుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్నారు. మంగళవారం ఆయన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనమిత్ర పథకం ద్వారా వాహన యాజమానులను ఆదుకుంటున్నామని అన్నారు. అలాగే అరకు నియోజకవర్గంలో 1038 మంది వాహన యాజమానులకి వారి ఖాతాల్లో 10,000 చొప్పున వాహనమిత్ర డబ్బులు జమ చేయడం జరిగిందని, ముంచంగి పుట్టు 96 మంది, పెదబైలు 116 మంది, హుకుంపేట 180 మంది, డుమిరిగూడ 181 మంది, అరకులోయ 254 మంది, అనంతగిరి 211 మంది, అరకు నియోజకవర్గంలో మొత్తంగా 1038 మందికి ఒక్కొక్క 380,000 జమ అయ్యుంటాయని, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం కష్టకాలంలో ఆదుకుంటుందన్నారు. జగన్ 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 జగన
అరకు ఆటో స్టాండ్ డ్రైవర్ ని పరిస్థితి ప్రజెంట్ బాగాలేదు అంటే ఈ లాక్ డౌన్ అవడం వల్ల మాకు సర్వీసులు లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ మాకు ఈరోజు ఆటో డబ్బులు జగనన్న గారు అప్పుడు మాటిచ్చి ఇవాళ మన అకౌంట్లో 10,000 వేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఆదుకున్న జగనన్న చాలా రుణపడి ఉంటాం జగనన్నకి జై జగన్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజన తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా గిరిజన ప్రాంతంలో చాలా ఇబ్బందులు గురవుతున్న ఆటో సోదరులకి ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత మూడో విడత ఈరోజు అరకువెలు సంబంధించి 1,038 ఆటోలకు గాను 1,03,80,000 రూపాయలు ఆటో సోదరు అకౌంట్లో జమ చేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది. కరోనా కష్టంలో కష్టకాలం కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈరోజు రాష్ట్రంలో 238 అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్.